మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగధేత్ తస్య నిస్సరతే వాణీ జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం కృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు గురువు యొక్క స్థితి May 1 నుంచి, అంటే ఆల్మోస్ట్ May 2 మారుతుంది ఈ 2024 సంవత్సరంలో. కాబట్టి ఈ గురువు వృషభ రాశిలోకి వెళ్ళి మరలా మీకు అక్టోబర్ మాసం నుంచి మరలా వక్రిస్తాడు ఒక 4.5 నెలల పాటు. వక్రించినప్పుడు ఉండే ఫలితం ఏమిటి, వృషభంలోకి వచ్చే ఫలితం ఏమిటి, దానివల్ల లాభం ఏమిటి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకోండి, రాశిరీత్యా మరియు పరిహార మార్గం ఏమిటి, మంత్రం ఏం చేసుకోవాలనేది చెప్తాను. శ్రీ తులాలగ్నము తులారాశి, తులవారి కనుక చూసుకున్నట్లయితే గురువు ఇచ్చేటువంటి రిజల్ట్స్ గమనించుకున్నట్లయితే మంచి ధనయోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. అంటే ఫైనాన్షియల్గా మే నుంచి మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ వరకు కూడా ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఇస్తాడు ఇక్కడ గురువు, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఎంతవరకు ఈ ఇది ఉంటుంది, ఎప్పటి నుంచి మళ్ళీ ఎటువంటివి మారుతాయి అంటే, ఇప్పుడు సహజంగా తులారాశి వారికి, ఆ తులాలగ్నం వారికి సప్తమంలో ఉన్న గురువు అష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు అందరూ ఏమనుకుంటారు, అయ్యో గురుబలం లేదనుకుంటారు. కాదు, గురుబలం దేనికి ఉంది అనేటువంటిది చూడాలి. ఇప్పుడు 2వ స్థానం మీద ఉంది, అలాగే 12వ స్థానం మీద, చతుర్థ భావం మీద కొంతవరకు తన దృష్టి ఉంటుంది. అందులో ముఖ్యంగా 2వ స్థానానికి బాగా పనిచేస్తుంది గురువు దృష్టి, ఎందుకంటే సప్తమ దృష్టి చాలా ఎక్కువగా కూడా పనిచేస్తుంది. వృషభంలో ఉన్నప్పుడు ఆ యొక్క గురువు ఉండే ఆ నక్షత్రాలు, అక్కడ ఉండే నక్షత్రాల మీద కూడా అతను చేసేటువంటి సంచారాన్ని కూడా మనం పరిగణన తీసుకొని చెప్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏంటి, గతంలో ఏవైతే బాగా ఇన్వెస్ట్మెంట్స్ బాగా ఎక్కువ ఖర్చులు అవుతున్నటువంటిది కేతువు ఉండడం వల్ల, ఆ కేతువు పైన గురువు యొక్క దృష్టి అనేటువంటిది కొంత కంట్రోల్ చేస్తాడు ఇక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే, కొంచెం ఈ అష్టమ స్థానంలో ఉన్నందుకు సడన్గా ఉండే పరిణామాలు, అంటే సడన్ డెసిషన్స్ వల్ల పరిణామాలు మారుతూ ఉంటాయి. అయితే మీకు గురువు మారకముందు ఏదైనా ఉద్యోగ సంబంధించిన విషయంలో, గురువు మారకముందు నిర్ణయాలు తీసుకోండి, గురువు మారాడు అనుకోండి, ఉద్యోగ సంబంధించిన విషయంలో తీసుకునే నిర్ణయాల విషయంలో మీకు అనవసరంగా అరే ఈ నిర్ణయం తీసుకున్నాను ఏంటి, తీసుకోకుండా ఉండాల్సింది కదా అనేటువంటిది మీకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ గురువు మే నుంచి అక్టోబర్ మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ వరకు ఉంటాడు కాబట్టి, అక్టోబర్ తర్వాత ఏదైతే మీకు గురువు మారిపోతాడో, అంటే మారిపోవడం అంటే అష్టమంలో ఉండే గురువు వక్రిస్తాడు, వక్రించినప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, కొంచెం ఆ అక్టోబర్ మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు మాత్రం కొంచెం ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి తులవారు, ఎందుకంటే 6వ స్థానంలో రాహువు ఉన్నందుకు సర్వసాధారణంగా విదేశీ ధనయోగాలు మరియు ఆన్లైన్ త్రూగా ధనయోగాలు లాంటివి ఉంటూ ఉంటాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, 5వ స్థానంలో శని ఉన్నందుకు ముఖ్యంగా గుర్తుపెట్టుకుని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త అధిక ఆలస్యం అవ్వడం వల్ల నష్టపోతుంటారు కాబట్టి అధిక ఆలస్యం అవ్వకుండా చూసుకోండి. వీలు ఉన్నంత మటుకు నువ్వుల నూనెని మీకు దగ్గరలో ఉండే ఆలయంలో దీపారాధన కోసమని మీరు సమర్పించండి. అక్కడ ఏ దేవతా స్వరూపమైనా పర్లేదు. మరియు మరొక విషయం ఏంటంటే, గురువు అష్టమంలోకి వెళ్ళి కుటుంబ స్థానాన్ని చూస్తున్నందుకు కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఎదిగి ఉద్యోగ సంబంధించిన, వాళ్ళ సంపాదన సంబంధించిన విషయంలో కూడా ఈ యొక్క గురువు తోడ్పడతాడు ఇక్కడ. అయితే ఇక్కడ ఒకటే, 5వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నందుకు కొంచెం సంతాన సంబంధించిన నిర్ణయాలు, సంతాన సంబంధించిన విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ గురుగ్రహ స్థితి అనేటువంటిది మంచి ఫైనాన్షియల్ యోగాన్ని అయితే మీకు ఇస్తుంది. ముఖ్యంగా మీరు గోవుకి బెల్లము, అదేవిధంగా అరటికాయలు తినిపిస్తూ ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో లేట్ చేయడం ఇట్లాంటివి చేయకండి. కొంతమందికి వారి నక్షత్రం కానీ రాశి కానీ ఇవేమీ తెలియవు. తెలియనప్పుడు చేయవలసినటువంటి పరిహార మార్గాలు ఏమిటి అంటే, వాళ్ళకి అసలు ఏ లగ్నంలో పుట్టారా, ఏ రాశిలో పుట్టారా, అసలు వాళ్ళకి ఏ ఫలితం రాబోతుంది తెలియదు. అలాంటప్పుడు నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ముఖ్యంగా గురువు 2వ స్థానంలో రాహు ద్వారా వచ్చినందుకు
ఆన్లైన్లో వ్యాపారాలు చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా. ఎందుకంటే మనకి మే కంటే ముందే మనకి కాస్త శని కుజులు కలయిక ఉండడము, బుధుడు నీచి పడడము, ఇవన్నీ ఏంటంటే మార్కెట్ని ఫ్లక్చువేషన్స్కి తీసుకెళ్తుంది, మార్కెట్ని స్కామ్లోకి తీసుకెళ్తుంది, ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఈ గురువు ఎప్పుడైతే మీకు రెండులో అంటే న్యాచురల్ సెకండ్ హౌస్లో ఉన్నాడో, నక్షత్రము రాశి తెలియని వాళ్ళందరికీ ఒకటే ఏమిటంటే దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది దక్షిణామూర్తి ఆరాధన చేసుకున్నట్లయితే. అలాగే ఇక్కడ చాలామందికి ఫలానా సమస్య ఉందండి కానీ నేను ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. లలితా సహస్రనామాల్లో అద్భుతమైనటువంటి నామాలు కొన్ని ఉన్నాయి. అవి ఒక్కొక్క సమస్యకి పర్టికులర్గా మనకు జనరల్గా వచ్చేటువంటి వాటిల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఉంది, అది నేను మీకు చెప్తాను. చాలామందికి ఉద్యోగం లేదు, ఉద్యోగం కోసం చాలా ఇబ్బంది పడుతున్నాము అని అనుకునేటువంటి వారికి రెండు నామాలు ఉన్నాయి. అదేమిటి అంటే ఒకటి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, రెండవది మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. ఈ నామం దీనికి ముందు ఓం లాస్ట్లో నమః కల్పన, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. అద్భుతమైనటువంటి నామం ఇది. ఎంత ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నా ఆ ఉద్యోగం రావట్లేదన్న ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇక ధనం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది, అలాంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః, లేదా ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చద, ఇంకో నామం కూడా ఉందండి ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియే నమః. ఈ నామములు చాలా అద్భుతమైనటువంటి శక్తి, చూడడానికి నామాల్లో ఉంటాయి కానీ ఇది వేదముతో సమానము, అపౌరుషములు అంటారు, ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. మరి కొంతమందికి వివాహం అవ్వదు, వివాహం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం ఇప్పుడు చెప్పుకున్న లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ అనుకున్న ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ వివాహ సంబంధించిన విషయాన్ని సపోర్ట్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడిపోతూ ఉంటారు. చాలామందికి వివాహం విషయంలో సరైన గురుబలం ఉండదు, శుక్రుడు బాగోడు, కుజుడు బాగోడు స్త్రీలకి, అప్పుడు ఇబ్బంది పడతారు. అలాంటి వారికి లలితాహాస్య నామాలు అద్భుతమైన నామం ఉండదు. ఏమిటి అంటే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః. ఈ నామం చేసుకోండి, అద్భుతంగా మీకు వివాహ అవ్వట్లేదు లే ఇబ్బంది, అసలు వివాహమే కాదనుకునే వారికి కూడా వివాహం. మరికొంతమందికి వివాహమై ఇబ్బంది పడుతుంటారు అటువంటి వారికి ఏమిటి అంటే ఓం శివకామేశ్వరాంకస్తా శివా స్వాధీన వల్లభాయై నమః. ఇది చేసుకోండి అద్భుతంగా, అంటే ఇద్దరి మధ్యనే ఉండేటువంటి ఇది పెరుగుతుంది. మరికొంతమందికి చూడండి నేనేం మాట్లాడినా మా జీవిత భాగస్వామికి నచ్చట్లేదండి అంటూ ఉంటారు. అటువంటి వారికి ఏమిటంటే ఓం మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస, ఈ నామం అద్భుతంగా పనిచేస్తుంది. ఇక అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయై నమః. ఇలా ఒకటి కాదు రెండు కాదు, లలితా సహస్రనామాల్లో 1000 నామములు, ఆ నామములకున్న అర్థము, దానివల్ల వచ్చే ఫలితాలు నేను ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పాను. కాకపోతే ఏంటంటే ఈ సమస్య ఉందండి కానీ నాకేమీ తెలియదు, ఏం తోచట్లేదు అనుకునేటువంటి వారు ఏమీ కంగారు పడక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మ దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి ఆకలి అనేటువంటిది ఉండదు. ఎందుకంటే అమ్మ ఎప్పుడూ అన్నం తిన్నాడా లేదా అని ఎలా చూసుకుంటుంది, అదేవిధంగా అమ్మని దగ్గరగా ఉంచుకున్నవాడు అమ్మతో ఉన్నటువంటి వ్యక్తికి అన్నానికి లోటు ఎలా ఉండదో అమ్మవారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి దేనికి కూడా లోటు ఉండదు, పుష్కలంగా ఉంటాయి అన్నీ కూడా. కాబట్టి ఇది చేసుకుంటూ ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ జన్మజాతకంలో ఫలానా దోషం ఉందండి ఏం టెన్షన్ పడకండి, వాస్తులో ఫలానా దోషం ఉంది ఏం టెన్షన్ పడకండి. చాలా చిన్న చిన్న నామాలు లలితా సహస్రనామాలు, లేదండి లలిత నాకు పూర్తిగా రాదు శ్రీమాత్రే నమః అనుకోవచ్చు, నేను పెద్దగా పలకలేను నాకు అంటే రక్షణ శక్తి, అమ్మవారు అంటే ఏమిటి తల్లి యొక్క తత్వం ఏంటి, రక్షణనిస్తుంది, ఆ రకంగా రక్షణ శక్తిని అమ్మవారు మీకు కల్పిస్తుంది, ఖచ్చితంగా అన్ని విధాలు మీకు బాగుండడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.